రాయలసీమలో న్యాయ రాజధానికి అడ్డుపడుతున్న పార్టీలకు ఈ ప్రాంత ప్రజల మనోభావాలతో పని లేదా అంటూ రాయలసీమ విద్యార్థి యువజన సంఘం జేఏసీ నాయకులు సునీల్ రెడ్డి ప్రశ్నించారు. కర్నూల్ నగరంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల ఆత్వర్యంలో విద్యార్థుల ఆత్మగౌరవ యాత్ర పేరిట పెద్ద ఎత్తున విద్యార్థులు రాజవిహార్ కూడలి నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు మాట్లాడుతూ గతంలో రాయలసీమ ప్రాంతం రాజధాని కోల్పోయిందని ఈసారి న్యాయ రాజధాని కోల్పోయేందుకు సిద్ధంగా లేదని అన్నారు. రాయలసీమ ప్రాంతంలో న్యాయ రాజధాని ప్రాజెక్టులు పరిశ్రమలు రాకుండా అడ్డుపడుతున్న పార్టీలు ఈ ప్రాంతంలో పోటీ చేయవద్దని ఇక్కడి వారిని ఓట్లు అడగవద్దని సూచించారు. అమరావతి రాజధాని కావాలనుకుంటే ఆ పార్టీలన్నీ అక్కడికే వెళ్లిపోయి పాలించుకోవాలని హితవు పలికారు. కర్నూలులో న్యాయ రాజధాని ప్రకటించకపోతే భవిష్యత్తులో విద్యార్థులు యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. పాలకులు నిర్లక్ష్యానికి గురైన రోజున ఈ రోజు దాంట్లో భాగంగానే మా ఆత్మగౌరవ పేరు మీద విద్యార్థుల ఆత్మగౌరవ ర్యాలీతో రాయలసీమలో రాజధాని దాంతోపాటు జ్యుడిషియల్ క్యాపిటల్ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ఈరోజు విద్యార్థులతో ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంతంలో న్యాయ రాజధాని పెడతానని ముందుకొచ్చినా కూడా అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు కొంతమంది నాయకులు ఈ యొక్క ప్రాంతంలో హైకోర్టే కాదు కదా ఏ యొక్క ప్రాజెక్టు కూడా పెట్టకూడదని కొంతమంది పూనుకొని ఉన్నారు. అటువంటి వారికి మేము తెలియజేస్తున్నాం, ఆ పార్టీలకు తెలియజేస్తున్నాం. మీరు కనుక అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలి, అమరావతి ప్రాంతంలో ఒకటే రాజధాని ఉండాలనుకుంటే ఈ రాయలసీమ ప్రాంతంలో మీ పార్టీలను మీ పార్టీ జెండాలను మీ పార్టీ కార్యాలయాలను మూసివేయండి. మూసివేసి అమరావతి కేంద్రంగానే మీరు పరిపాలన కొనసాగించండి. ఈ ప్రాంత ప్రజలు ఓట్లు అవసరం లేదా? ఈ ప్రాంత ప్రజల యొక్క సీట్లు అవసరం లేదా? ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి మీకు అవసరం లేదా అని ఈ యొక్క మా విద్యార్థుల యొక్క ర్యాలీ ద్వారా డిమాండ్ చేస్తాను. భవిష్యత్తులో హైకోర్టుతో పాటు జ్యుడిషియల్ క్యాపిటల్తో పాటు ఇక్కడ సెకండ్ క్యాపిటల్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో సాగునీరు ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు యువతకు ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ యొక్క రాజకీయ పార్టీలకి ఇప్పుడు ప్రభుత్వాలకి ఈ యొక్క రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త, లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున మీ యొక్క ఆందోళన పునుకుంటామని తెలియజేస్తున్నాం. సునీల్ రెడ్డి, కర్నూల్ హైకోర్టు రాజధాని మాకే కావాలి. గతంలో మనకుండే రాజధాని హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్ నుండి అమరావతికి